నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్యూస్. అద్దంకిపట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 3 రోజుల పాటు జరగనున్న ఇండియన్ మెమోరియల్ 2వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల స్త్రీ పురుషుల బాల్ అండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, అద్దంకి శాసన సభ్యులు కొట్టిపడి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ప్రకాశం జిల్లా బాల్ అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ తోపూరి సుబ్బారావు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఈదర హరిబాబు, గుడిపడి రవికుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జాతీయ పతాకాన్ని ఈదర హరిబాబు ఎగరవేయక క్రీడా పథకాన్ని రవికుమార్ ఎగరవేశారు. అదేవిధంగా 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతి అతిథులను వెలిగించి బాల్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈదర హరిబాబు, గొడ్డిపడి రవికుమార్లు కాసేపు బాల్ అండ్ బ్యాడ్మింటన్ ను ఆడి అందరినీ అలరించారు. అలాగే 13 జిల్లాల నుంచి వచ్చిన జట్ల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ముందుగా జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, అద్దంకి పట్టణంలో రాష్ట్ర స్థాయి బాల్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు ఏర్పాటు చేసిన అసోసియేషన్ వారికి జిల్లా పరిషత్ తరఫున ధన్యవాదాలని, క్రీడాకారులను దృష్టిలో పెట్టుకుని అద్దంకిలో ఎమ్మెల్యే రవికుమార్ మినీ స్టేడియం నిర్మించడం సంతోషంగా ఉందని, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమైన విషయమని హరిబాబు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ, సెల్ఫోన్ ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత రోజు రోజుకు క్రీడాకారుల సంఖ్య తగ్గిపోతుందని, క్రీడల్లో కూడా నైపుణ్యం కనిపించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నేటి కాలంలో విద్యార్థులకు విద్య ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. మినీ స్టేడియం నిర్మాణం కోసం 2 కోట్ల గతంలో మంజూరు చేయించగా మరలా 50 లక్షల రూపాయలు మంజూరు చేయించారని ఎమ్మెల్యే తెలిపారు. పొరపాటున కానీ లేకపోతే ఏ విధంగా కూడా జరిగిందని చెప్పి మా దృష్టి ప్రస్తాపన జరిగింది. తప్పకుండా ఈ క్రీడను కూడా మనం దాంట్లో చేర్పించి నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా సరే, అట్లానే విదేశీ చదువులకి కొన్ని కొన్ని యూనివర్సిటీకి వెళ్ళాలన్నా సరే, మనం చదువుకునే దాంతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం ఉంటే కనుక తప్పకుండా వారిట్లో కూడా తీసుకుంటూ ఉన్నారు. మొన్న మధ్య నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కురవాడు కనపడ్డాను. నైట్ టీస్టర్ ఆఫీస్ లోపల పనిచేస్తూ ఉన్నాను. అంటే నువ్వు దేంట్లో వచ్చావంటే ఇట్లా నేను ఎగ్జామ్ రాశాను, దాంతోపాటు నాకు బాస్కెట్బాల్లో కూడా నాకు నేషనల్ లెవెల్లో ఆడాను, దానివల్ల నాకు ఈ తల ఐదు సీట్ వచ్చిందని చెప్తాను జరిగింది అన్నమాట. అందుకని క్రీడలు, విద్యతో పాటు క్రీడలు అనేది కూడా చాలా అవసరం. మనం మన ఆరోగ్యానికి సంబంధించి కానీ, అట్లానే మనం వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశీ చదువులు కానీ, అట్లానే పై చదువులకు వెళ్ళడానికి కానీ, అన్నింటిలో కూడా మనకి క్రీడలు అనేవి ఇవాళ అవసరం. ఇవాళ రోజుల్లో చూస్తుంటే మనం కేవలం ఇవాళ కొత్త జనరేషన్ చూస్తూ ఉన్నాం, వీడియో గేమ్లోను ఐఫోన్లోను ఐప్యాడ్లోనే క్రీడలు ఆడుకుంటాం. అట్లానే ఇదే విధంగా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు అద్దంకి స్టేడియం కావాలంటే ఆ రోజు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. బ్రహ్మాండంగా కడతా ఉన్నాను. ఇవాళ 5 ఎకరాలు ఇచ్చి జిల్లాలో ఎక్కలేని విధంగా ఇవాళ స్టేడియం కడతా ఉన్నాం. తర్వాత నేను మళ్ళీ 2014లో ఎన్నికైన తర్వాత ఒకసారి అసెంబ్లీలో క్వశ్చన్ వేసి మా స్టేడియం ఫండ్స్ సరిగ్గా లేవు, ఇంకా ఫండ్స్ ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తే కనుక అదనంగా మా స్టేడియం పూర్తి అవుతుందని చెప్పి మాది ఆ రోజు అద్దంకిది అతను ఒంగోలు స్టేడియం పూర్తి కావాలని చెప్పి నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా అడిగాను. అడిగిన తర్వాత మంత్రి గారు స్పందించి అప్పుడే అసెంబ్లీలోనే 50 లక్షల రూపాయలు నాకు మళ్ళీ మన అద్దంకి స్టేడియం శాంక్షన్ చేస్తామని చెప్పి ఇవాళ 50 లక్షల రూపాయల తోటి ఈ వారం క్రితం ఇప్పుడు టెండర్లు కూడా అయిపోయి పనులు కూడా స్టార్ట్ చేసామని చెప్పారు. చాలా స్ఫూర్తిగా తీసుకొని గేమ్ని ఎంజాయ్ చేయి, ఆటని మీరు ఆహ్వానించండి, బాగా స్పందించండి, బాగా ఆడండి. ఎన్టీఆర్ పేరు మీద ఈ స్టేట్ పేజ్ అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నందుకు తోపూరి సుబ్బారావు మరియు వారితో పాటు కమిటీ సభ్యులు, ఈ బాల్ బ్యాడ్మింటన్ సంబంధించిన ఈ స్పోర్ట్స్ కమిటీ సభ్యులు పేరున మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ పేరు మీద జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను. ప్రయత్నం మన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవి గారిని మనం మనస్ఫూర్తిగా అభినందించి మంచి అసెట్ కాబోతుంది. మినీ స్టేడియం, డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ, పాలిటెక్నిక్ స్కూల్స్, పక్కనే గురుకుల పాఠశాల, వీళ్ళందరికీ గేమ్స్ బాగా ఆడుకోవటానికి మంచి ఒక ఎసెట్ కాబట్టి నేను మాత్రం మనస్ఫూర్తిగా గొట్టిపాటి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా జట్టు చైర్మన్ గా అభినందిస్తున్నాను. మీరంతా కూడా ఒకసారి ప్లీజ్.
క్రీడా విభాగంలో ఏదో ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారులు మన దగ్గర తయారు కాకూడదు. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా తక్కువగానే ఉంటుంది. మన జాతికే మన హెల్దీ జనరేషన్ కాకుండా ఏదో పుట్టాం, ఏదో ఆడాం, ఏదో గెలుస్తున్నాము, ఓడిపోతున్నాము, ఏదో ఉద్యోగం చేస్తున్నాం, ఏదో జీవిస్తున్నాం తప్ప హెల్దీ జనరేషన్ లేదు. అందువల్ల ప్రపంచ స్థాయిలో మనం కాంపిటీషన్స్ కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. హెల్దీ జనరేషన్ లేకపోవడానికి కారణాలు యువతబద్ద జీవన విధానం మనకు లేదు. సైంటిఫిక్ లైఫ్ స్టైల్ కాదు మనం. ట్రెడిషనల్ మన పూర్వీకులు ఏదైతే చెప్పారో దాన్నే ఫాలో అవుతున్నాం తప్ప శాస్త్రీయ దృక్పథంతో మన లైఫ్ స్టైల్ లేదు. కారణాలు అనేక మేన రకాలతో పెళ్లి చేసుకోవటం, ఆ డెలివరీ టైంలో కరెక్ట్ గా వైద్యులు మరియు అందుబాటులో రాకపోవటం, పిల్లలకి పౌష్టిక ఆహారం లేకపోవటం, ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రాథమిక విద్య నుంచే సరైన క్రీడా విధానం లేకపోవటం. నయనానందకర సముద్ర తీర అందాలతో కైలాసగిరి సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో ఉక్కు నగరముగా అనకాపల్లికి బెల్లక ఆలవలమై అరకు లోయల అందాలతో భారత పారిశ్రామిక రాజధానిగా వెలసిల్లుతూ గత విజేతలైన విజయ దరహాసముతో వెలసిల్లుతున్న విశాఖ జిల్లా సాక్షాత్తు కలియుగ దైవం బాలాజీ స్వయంభూ కాణిపాక వినాయక మన పంటి మొత్త శ్రీ కోదండరాముటున శ్రీ హరిబాబు గారు జరహలీమైన గుణగణ సంపదలతో గొట్టిపాటి వారి గట్టి మనోబల గౌరవ సంపదలతో స్థానిక సభ్యులు శాసనసభ్యులు రవి గారికి జెడ్పీ చైర్మన్ గారికి క్రీడా జ్యోతి అందజేయడం జరుగుతుంది. బాగాలేదమ్మా అయ్యా మానవ హక్కులు అనేవి అమలు చేశారని, మనిషి పుట్టినప్పటి నుండి వారికి హక్కులు వర్తిస్తాయని, మానవ హక్కులు తెలియకపోతే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రిన్సిపల్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి విజయ్ చందర్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం అద్దంకి పట్టణంలో రాయల్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జడ్జి విజయ్ చందర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ 1947 నుంచి 1948 సంవత్సరం వరకు అన్ని అంశాలను పరిశీలించి 1950 సంవత్సరంలో హక్కులను అమలు చేయడం జరిగిందని, ప్రజలు ఎప్పుడైతే వారి హక్కులను పొందలేకపోతారో అప్పుడు కోర్టుకు వచ్చి న్యాయవాదిని లేదా వారిని సంప్రదించి హక్కులను పొందవచ్చన్నారు. మానవ హక్కులు కులమత తేడాలు లేకుండా పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు వర్తిస్తాయని జడ్జి విజయ్ చందర్ తెలిపారు. భారత రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి క్షుణ్ణంగా రాయడం జరిగిందని జడ్జి చెప్పారు. 1948 ఒక సంవత్సరం పాటు వాళ్ళు దాని మీద ఇచ్చేసి మనకి మానవ హక్కుల్ని కల్పించారు. అవి మనకి 1950 నుంచి అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి మనిషికి కూడా ఒక పుట్టుకతోనే హక్కు వస్తుందండి. దాన్ని మన ప్రాథమిక హక్కులు అవన్నీ మన రాజ్యాంగం గురించి మన న్యాయవాదులు మీ అందరికీ చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసుకునేది ఏంటంటే, ఈ అంతర్జాతీయ మానవ హక్కులు మీ యొక్క హక్కులు ఎప్పుడైతే మీ హక్కులను మీరు పొందలేకపోతారో అప్పుడు మీరు కోర్టు ద్వారా కానీ సంబంధిత ప్రభుత్వ దీని ద్వారా కానీ మీరు హక్కుల్ని పొందవచ్చు. ఈ మానవ హక్కులు కుల మత వర్గ ప్రాంతీయ వర్ణాలకు అతీతంగా ఈ కల్పించబడినవి. కాబట్టి ఒకరికి ఎక్కువ హక్కులు, ఒకరికి తక్కువ హక్కులు ఏం లేవు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించడం జరిగింది. కాబట్టి మీ అందరూ ఈ భారత రాజ్యాంగంలో మీకు హక్కుల గురించి చాలా చక్కగా వివరించబడినవి. అలాగే ఎప్పటికప్పుడు చట్టాల ద్వారా కూడా మీకు ఎక్కడైతే హక్కు కోల్పోతున్నారని చెప్పేసి తెలుస్తుందో అప్పుడు చట్టాలు సవరణ చేసి సమాన హక్కులు కల్పించడం, తద్వారా సమాజంలోని ప్రజలందరూ కూడా ఒక సమాన స్థాయిలో ఉండాలని చెప్పేసి దీంతో ఈ హక్కులు ఇవి జరపడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ప్రతి నెల 13 జిల్లాలకు సుమారు 9 కోట్ల రూపాయల వరకు అందజేస్తున్నారని, వివిధ రకాల చికిత్సలు చేయించుకున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటున్నారని అద్దంకి శాసన సభ్యులు గొడ్డపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి పట్టణంలోని సాయిబాబా దేవాలయం వద్ద నివాసం ఉంటున్న గుడిపల్లి ఆంజనేయులు ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆంజనేయులు భార్య వనజాక్షికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అలాగే దామవరి పాలెంకు చెందిన షేక్ మౌలాబీకి 51,000, మన్య సుబ్బయ్యకు 50,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు మంజూరు కాక ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేతో కరి పరమేష్, సంగారెడ్డి రమేష్, నర నాగేశ్వరరావు, కుందారపూడి రామారావు పలువురు ఉన్నారు. వాహనాలు నడపాలంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ తో వాహనం తగలబడిపోతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో తిమ్మనపాలెం వద్ద ఖరీదైన కారు దగ్ధమైన మాదిరిగానే కొడ్స్పాడు మండలం మేదమెట్ల గ్రామంలోని బైపాస్ వద్ద మూగజీవులను తీసుకుని చిలకలూరుపేట వెళ్తున్న ట్యాలీ ఆటోలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. అలాగే ఈ సంఘటనలో మూగజీవులు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు వేసింది, దిగే వంతన పాయి పాటు దాన్ని లాగాం. ఇక్కడ రంగరాజు పాలెం కానీ ఏ ఊరు తీసుకెళ్తారు? మీతో పాటు ఎవరెవరు ఉండరు? నేను ఉన్నాము, వెనకేది కూర్చున్నారు. దత్త జయంతి సందర్భంగా ఈ నెల 11, 12, 13 తేదీలలో అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న ధన్వంతరి దత్తపాదిక క్షేత్రంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయని దత్తపాదిక క్షేత్రం అధ్యక్షులు నాగసూరి హనుమంత్ ప్రసాద్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 9 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి సామూహిక తలాభిషేకం, 11 గంటలకు సామూహిక సప్తదత్త వ్రతం, దత్త పారాయణం, సాయంత్రం పల్లకి సేవ జరుగుతుందన్నారు. 12వ తేదీన ఉదయం 9 గంటలకు కారసిద్ధి ఆంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం, 11 గంటలకు హనుమత్ వ్రతం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరుగుతుందని ప్రసాద్ చెప్పారు. చివరి రోజున 13వ తేదీన ధన్వంతరి దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు పౌర్ణమి హోమం, 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి పూజ కార్యక్రమాలలో పాల్గొనే స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రసాద్ తెలిపారు. పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేస్తారన్నారు. స్థానిక ధన్వంతరి దత్తపాదిక క్షేత్రం అద్దంకి గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసిన ధన్వంతరి దత్తాత్రేయ స్వామివారికి దత్త జయంతి సందర్భంగా రేపటి రోజున ఆదివారం 11/12/2016 ఉదయం 9 గంటలకి సామూహిక తైలాభిషేకం, తైలాభిషేకం అనంతరం సత్యదత్త వ్రతము అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరుసటి అదే రోజు సాయంత్రం పల్లకీ సేవ జరుగుతుంది 6 గంటలకి. అనంతరం మరుసటి రోజు హనుమద్ వ్రతం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. 12/12/2016 సాయంత్రం 6 గంటలకి రథోత్సవం జరుగుతుంది దత్త జయంతి సందర్భంగా. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని రథం కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 13/12/2016 దత్త జయంతి సందర్భంగా ఉదయం 10 గంటలకు పూర్ణిమ హోమం, దత్తాత్రేయ స్వామివారి హోమం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమం పూర్ణాహుతి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ఈ దత్త జయంతి సందర్భంగా ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అద్దంకి మండలంలో ఉన్న ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీలోపు యూడైస్ ఫారాలు పూర్తి చేసి పంపించాలని 30/9/2016
పదహారవ తేదీ వరకు సంబంధించిన సమాచారం యుడేస్ ఫారంలో పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారి నూన విజయ్ కుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెంలో ఉన్న ఎంఆర్సీ కార్యాలయంలో యుడేస్ పై ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జరిగిన శిక్షణలో ఎంవీఓ మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపు ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు యుడేస్ ఫారాలు వృత్తి చేసి ఎంఆర్సీలో అందజేయాలని 13వ తేదీన జరగబోవు ప్రధాన ఉపాధ్యాయుల సమావేశానికి ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంఈఓ సూచించారు. యుడేస్ ఫారాలు వారి వారి పాఠశాలకు పంపించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా ఎంఈఓల సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన నూన విజయ్ కుమార్ ను ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్స్ అభినందించి ఘనంగా సన్మానించారు. ప్రధాన ఉపాధ్యాయులకు ఈరోజు ఎంఆర్సీ నందు ప్రత్యేకమైన సమావేశము నిర్వహించడం జరిగింది. అందరు ప్రధాన ఉపాధ్యాయులు ఈ సమావేశాలు హాజరయ్యారు. ఈ సంవత్సరం 2016 నాటికి యుడిఎస్ పూరించవలసినట్టుండగా దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. మరి అదే ప్రకారంగా మరి ఏమేమి ఫిలప్ చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటిలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా మరి ఆల్రెడీ ఇచ్చున్నారు. వాటిని ఆ ప్రింట్అవుట్ చేసినటువంటి ఫారాల్లో ఉన్నటువంటి అంశాలు కరెక్ట్ కాక చూసి దానికి సంబంధించినటువంటి ఏదైనా సవరణలు గారు ఉన్నట్టయితే ఆ సవరణ చేసి తిరిగి ఈ ఫారాలని కూడా 12 లోపల ఇవ్వమని శిక్షణా కార్యకర్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఎఫ్సి సమావేశాల వివరాలు కూడా అందులో నమోదు చేయబడ్డాయి. ఆ ఎస్ఎఫ్సి స్కూల్ పేరు రాయటము, అందులో సభ్యులు ఎంతమంది, ఆ ఎస్ఎఫ్సి అకౌంట్ నెంబర్ ఎంత, అవన్నీ కూడా వాటిలో పూరించి తర్వాత ఎన్రోల్మెంట్లు ఏమన్నా తేడా ఉందా, క్యాస్ట్ వైజ్ ఏమన్నా తేడా ఉందా, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, అవన్నీ కూడా ఒక్కసారి మరి ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రింట్ చేయబడినటువంటి అంశాలు మరి సాధారణంగా పాఠశాలలో ఉన్నటువంటి అంశాలు పేరు తీసుకొని మరి ఏవైతే మనం చేస్తాలో వాటిగా చేర్చించినట్లయితే వాటిని తిరిగి మనం ఆన్లైన్ చేయటం జరుగుతుంది. అందువల్ల ప్రధాన ఉపాధ్యాయులు ఈరోజు రేపు శనివారం సోమవారం లోపల సవరించుకొని సోమవారం సాయంత్రం లోపల కానీ ఎంఆర్సీ గారు చేర్చినట్టయితే నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టికాహారం లేమితో బాధపడుతున్నారని, వారి చదువులో వెనుకబాటుకు ఇదే కారణమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం మరియు అంగన్వాడీ కేంద్రాల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. కొరసపాడు మండలం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో సరైన పౌష్టికాహారం అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని కేంద్రాలలో విద్యార్థులు లేకుండానే ఉన్నట్టు చూపిస్తున్నారు. అలాగే మండల పరిధిలోని కొన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా నీరు గారిపోయింది. పర్యవేక్షణ చేయవలసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సమాచారం. ప్రకాశం జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమగ్ర వాతావరణ సమాచారం. డిసెంబర్ 11 ఉష్ణోగ్రత అత్యధికంగా 30 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం లేదు. ఆకాశం మేఘావృతమై ఉండవచ్చును. డిసెంబర్ 12 ఉష్ణోగ్రత అత్యధికంగా 28 డిగ్రీల సెల్సియస్, అత్యల్పంగా 22 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చును. వర్షపాతం 19 మిల్లీమీటర్లు ఉండవచ్చును. ఆకాశం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ప్రకాశం జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. పాడి పశువుల కొనుగోలులో జాగ్రత్తలు. నాటుజాతి ఆవులు, గేదెలు కొనుగోలు చేసే కంటే గ్రేడెడ్ ముర్రా, హెచ్ఎఫ్, జెర్సీ వంటి సంకరజాతులను ఎంపిక చేసుకోవాలి. పశువు శరీరం సున్నితంగా, చర్మ పలుచగా ఉండాలి. డొక్కలు నిండుగా ఉండి కడుపు పెద్దదిగా ఉంటే మేత బాగా తిని పాలు అధికంగా ఇస్తుంది. కాలిగిట్టలు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, వ్యాక్సిన్ల సమాచారం తెలుసుకోవాలి. 1 లేదా 2 ఈతలు ఈనను పశువు. చూడి పశువైతే 30 నుండి 40 రోజుల్లో ఈనే పశువు శ్రేయస్కరం. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును అగ్రికల్చరల్ మెటీరియాలజీ డివిజన్ నుండి స్వీకరించడం జరిగింది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1800 401 9 88 00 ను సంప్రదించవచ్చును. ఎస్